హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మాగురుటూ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ కథా శ్రవంతిలో భాగంగా ఈరోజు వీర శ్రీ ఎర్రగడ్డి వేణుగోపాల్ గారి కథానిక ఆడియో రూపంలో మీకోసం గోల్కొండ కోట గుమ్మానికి వేలాడుతున్న తలలేని మొండెం ఉడుకునెత్తురు ఉరకలెత్తుతున్న మనిషి లెక్క ఎగిరెగిరి పడుతుంది ఉప్పెనలా విరుచుకుపడి శత్రుముఖను తుదముట్టించి తన తోటి పేద జన సమూహాన్ని కాపాడుకోవాలని ఇప్పటికీ తహతహలాడుతుంది ఎక్కడో దూరాన వనల్లా మొలిచిన తాటి చెట్లు కవాతు చేస్తున్న సైనిక సమూహంలా నిటారుగా నిలబడి తమ కొమ్మల చేతులతో ఆ తెలంగాణ ముద్దు బిడ్డకు గౌరవ వందనం చేస్తున్నాయి అప్పటి వరకు పిల్లలాటలు ఆడుకుంటూ తిరగాడిన గాలి పొరలు ఒక్కసారిగా స్తంభించి వీరుడా వందనం ధీరుడా నీకు కన్నీటి వందనం అంటూ శోకతప్త వదనంతో ఆర్తి గీతాలు పల్లవిస్తున్నట్టు ఆగకుండా వీస్తున్నాయి రెక్కలలాచుకుంటూ గగనవీధి వైపు ఎగరబోతున్న పక్షుల గుంపు పయనమాపి ఆ కరుణరసాత్మక దృశ్యానికి కన్నీటి బొట్లు రాలుస్తూ అశ్రుతర్పణం చేస్తున్నాయి మొండెం నుంచి వేరవుతూ నేల రాలాల్సిన అరుణారుణ రక్తపు చుక్కలు ఇంకా పౌరుషం తగ్గక భగభగమని మండుతున్న నిప్పు కణికల్లా ఉవ్వెత్తున ఎగిసి పడుకుంటా చరిత్ర పుటలపై అక్షరాకృతి దాల్చుతూ తమ వీరోచిత చేవ్రాలు లిఖించుకుంటున్నాయి అది ఓరుగల్లు ప్రాంతంలోని మారుమూల పల్లె కిలాషాపూర్ శివారు నీయమ్మ పీకల దాకా తాగి తాగి తూలి తూలి పైసలీయకన పోతుండ్రు పేదోళ్ళు కాదురా ఒక మొఘల్ సైనికులు కసిగా అన్నాడు కొమరన్న పాపన్నగౌడు పోసిన కళ్ళు తాగి పైసలీయకుండానే వెళ్ళిపోబోతున్న ఆ సైనికులు కొమురన్న మాటలకు ఒక్కసారిగా నల్లతాచుల్లా బుసకొట్టిండ్రు గాళ్ళెప్పుడు మన ఊరి దిక్కొచ్చినా బేవస్ అయ్యేదాకా కళ్ళు తాగి పైసలీయకపోవుడు పాప నుంచుటైనాయే మళ్ళెవరో అన్నారు ఊరూరుకు తిరిగి శిస్తాసులు చేసుకపోయే సైనికులు కాడ పైసలు తీసుకున్నాడు ఎందుకని పాపన్న మంచి మనసుతో పెద్దగా పట్టించుకుంటలేడు గా పైసలు కూడా ఖజానాకు సేరుడే కదా ఎట్లయితే ఏందనుకుంటుంటే గీళ్ళేమో బగ్గ తాగుడు ఉద్దిగనే వెళ్ళిపోవుడు రొయ్యల మీసాలు తిప్పుకుంటా అన్నాడు సోమయ్య గదే సమయంలా గా పాపన్న కళ్ళు మండుకు ఓ పక్కన కళ్ళు తాగేందుకు వచ్చిన వాళ్ళకు యాప చెట్టు కింద కళ్ళు కోసుకుంటూ ఉండే మరో గౌండ్లైన కొమరన్న గౌడుకు కొత్త కుతలాడేది ఉత్త పున్నానికే ఒళ్ళు సొలిగేంత కళ్ళు తాగి పైసలు ఎగ్గొట్టేటోళ్ళంటే నీ అవ్వప్ప ఎంత కారం పూసినట్టు మండుతుంది అంటూ ఎన్నో మలకలు తెలిసిన వాళ్ళ కళ్ళు తాగేటందుకు తన కాడికి వచ్చిన వాళ్ళు చెప్పేటోడు గసుడి బద్మాష ఆలోచనలు ఎవరు చేయకుండా సుధరాయించుకుంటారని ముందు జాగ్రత్త అప్పటికే గుర్రం ఎక్కబోతున్న సైనిక పటాలంలోని ఓ సైనికుడు గా మాటలిని కళ్ళగ చేసుకుంటా కొమరన్న మీదకి ఉరికొచ్చిండు కోపంతో ఊగిపోతా కాలెత్తి తన్నబోయిండు గా హఠాత్ పరిణామాన్ని అక్కడ ఉన్నోళ్ళందరూ బీరిపోయి సూతంటే ఓ సామాన్యుడిపై అకారణంగా సైనికుల ప్రతాపాన్ని ఊహించని పాపన్నగౌడు కోపోద్రికుడవుతూ పాదరసంలా కదిలిండు తన నడుముకు వేలాడుతున్న కళ్ళు గీసే కత్తిని లాగి మిత్రుడిపై కాలెత్తిన సైనికుడు మెడపై పిడాత ఒక్క వేటేసి పడగొట్టిండు క్షణంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది మిగతా సైనికులు గుర్రాలు దిగచ్చి పాపన్నపై కలియబడ్డరు కౌరందుకుని ఆడికి ఉరుకొచ్చిండ్రు పాపన్నగౌడి దగ్గర దోస్తులు చెరువు కట్టకాడ బట్టలు తుకుతున్న చాకలి సర్వన్న ఊరి రచ్చబండకాడ ఎవలకో గడ్డం గీస్తున్న మంగళి మాసన్న పొలంలో వరి నాట్లేస్తున్న జక్కల పెరుమాండ్లు ఇంటి ముందర పందిరి కింద కుమ్మరిసారితో కుండలానుతున్న కుమ్మరి గోవిందు పాత సీరలతో బంతలు కుడుతున్న దూదేకుల పీరు ఏదో పనిబడి పక్కూరుకు పోవడానికి తయారవుతున్న కొత్తవాళ్ళు మీర్ సాహెబ్ సమయానికి చేరిన తన ఆరుగురు సోపతోళ్ల సాయంతో తాడి చెట్లు ఎక్కెక్కి ఆరు పలకలుగా తయారైన దేహదారుఢ్యంతో బలంగా ఉన్న పాపన్న అవలీలగా గళ్ళందరినీ మట్టి కరిపించిండు పరిస్థితి తమకు ప్రతికూలంగా ఉండడంతో సైనికులు కుర్రాల్ని శిస్తుమూటల్ని అక్కడే వదిలి ప్రాణభయంతో వెనుతిరిగి పారిపోయిండ్రు గొడవ సేపటి దాకా రణరంగాన్ని తలపించిన గా కళ్ళు మండప పరిసర ప్రాంతం అంతా ప్రశాంతతను సంతరించుకుంది ఈ సంఘటన పాపన్నగౌడి జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది రాచరికకు అరాచకానికి అన్యాయానికి అతడు వినిపించిన తొలి ధిక్కార స్వరమది ఆరుగురు దోస్తులు పాపన్న దగ్గర చేరిండ్రు ఈ పైసలు ఏం చేద్దాం పాపన్న అడిగిండు దూదేకుల పేరు బదులివ్వలేదు పాపన్న ఏవేవో ఆలోచనలు మదిలో సుడులు తిరుగుతున్నాయి ఓ సరికొత్త పథకం అతనిలో రూపుదిద్దుకుంటుంటే ఏం చేసిదేంది గీయన్నీ ఎవల పైసలు కాయకట్టం చేసుకునే బడుగు జనాలే మనోళ్ళయే మనసు వంటి పేదోళ్ళని పీడించి వసూలు చేసిన గీ ధనరాశులు వాళ్ళకే దక్కాలే గీ పైసలు మూటలు ఎత్తండ్రి
ఊర్లకు పోదాం పాండ్రి అని పాపన్నసు ఎప్పుడు ఆలస్యం. దవదవ మనిషికి ఒకటి రెండు మూటలు తీసుకుని పట్టుకుంటారు. మరి ఈ గుర్రాల సంగతి సందేహం వెలుగుచ్చిండు కుమ్మరి గోవిందు. మీర్ సాహెబ్ అని పిలిచి అతని దిక్కు చూసుకుంటా, జనత గుర్రాల సంగతి నువ్వే చూసుకో, కళ్ళు మండలు కట్టేసిరా, గుర్రాలు ఏం చేసిరో అటెనక ఆలోచిద్దాం, మేము ఊర్లకు పోయి పైసలు పంచుతాం అనుకుంటా దోస్తులతో కలిసి తన ఊరి ప్రజలకు డబ్బులు పంచడానికి కిలాషపూర్ ఊర్లకు చిన్నపాటి సైనిక దండులా కదిలిపోయిండు పాపన్న గౌడు. పడుకున్నాడు అన్నట్టే గాని రాత్రంతా నిద్రపట్టలేదు పాపన్నకు. సోపతోళ్లతోని కలిసి ప్రజలకు డబ్బులు పంచుతున్నప్పుడు ఆళ్ల కంట్లల్లో కనిపించిన కాంతులు ఇప్పటికీ తనను కలవర పెడుతున్నాయి. చేసింది చిన్న పనే గాని జనమంతా రెండు సేతులు ఎత్తిపెట్టిన దండాలు అతడిని ఆలోచనల్లోకి నెట్టేశాయి. గీ బడుగుల కోసం తానేమీ చేయలేడా? పేదల ఆనందాన్ని శాశ్వతపరచలేడా? తెలతెల వారుతుండగా భగభగమండే పిడుగుల పెళ్ళున విరుచుకుపడే ఉప్పెనెల అతడి మనోపేటికలోకి దూసుకొచ్చిందొక ఆలోచన. కప్పిన దుప్పటిని ఎగదన్ని మంచం మీద నుంచి కొదమసింగమూల కిందికి దుముకిండు. పొద్దుపొద్దుగానే ఆగమాగం ఇంటి కురుకొచ్చిన పాపన్నను చూసి చాకలి సర్వన్న, పాపన్న గీ పొద్దున వచ్చినవేంది ముందుకో అనుకుంటనే గుంజకాంచి ఉన్న నులక మంచాన్ని వాల్చిండు. కుసాన ముచ్చట పెట్టేందుకు రాలేదు గాని నువ్వు పోయి మన శోభతోళ్ళందరినీ కళ్ళు మండు కాడికి రమ్మని చెప్పి రాపో, నేను ఆడుంటా అనుకుంట లేచిండు పాపన్న. ఎందుకని అడగలేదు చాకలి సర్వన్న. పాపన్న ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు, మంది కోసమే చేస్తాడు. ఇది నాకు నా శోభతోళ్ళకే కాదు, ఊరందరికీ తెలుసు అనుకుంటా గట్లనే అన్నట్టు తలవపిండు. వెనకకు తిరిగి వెళ్ళిపోతున్న పాపన్న నడకల కొత్తగా ఏదో రాజసం ముట్టిపడుతున్నట్టు మొదటిసారిగా కనిపించింది చాకలి సర్వన్న కండ్లకు. బలహీన వర్గాలకు ఆర్థికంగానే కాక అన్నింట్లో కూడా సమంగా న్యాయం జరగాలి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానే మన పోరాటం సాగాలి. పొట్ట కోసం, బట్ట కోసం, బతుకు కోసం ప్రతి క్షణం పోరాటం చేసుకుంటా సచ్చి బతుకుతున్న పేద జనం పక్షాన మనం ఉండాలి. అన్యాయానికి అడ్డుగోడై పేదోళ్లకు అండగా నిలవాలి అంటూ తన ఆలోచనను, కార్యాచరణను తన ఎదురుగా కూసున్న మిత్రులకు వెల్లడించిండు పాపన్న గౌడు. బదులుగా సామూహికంగా తలలూపిండ్రంతా. గీ ఆరుగురు దోస్తులే గాక ఊర్లోని మరికొంతమంది యువకులను కూడగట్టిండు. వాళ్ళందరికీ యుద్ధ మెలకువలు నేర్పిండు. మెరుగుదాడులు చేయడం, ఎదురుదాడి నుండి తప్పించుకోవడం లాంటి విద్యలపై శిక్షణనిచ్చి తన అనుచరులతో మెరికన్ లాంటి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసిండు. జనాన్ని పీడించి శిస్తులు వసూలు చేసుకుని సైనికుడు వెనుతిరిగిపోయే తొబ్బల్నే తన సైన్యంతో మాటు వేసిండు పాపన్న. గా సైనికుణ్ణి ప్రాణభయంతో పారిపోయేటట్టు చేయాలి. వాళ్ళు వదిలిపెట్టి వెళ్లిన గుర్రాలు, ధనరాశులు సొంతం చేసుకోవాలి. పాపన్న గౌడు మాటలింకా పూర్తి కాలేదు. ఆగాగు పాపన్న అన్నాడు కుమ్మరి గోవిందు. దాంతో పాపన్నతో పాటు గెరిల్లా యువదళం కూడా నిశ్శబ్దమైపోయింది. ఇంటుండ్రా, గుర్రాల సప్పుడు దరిదాపుల్లో కచ్చేసినట్టున్నారు చెప్పిండు కుమ్మరి గోవిందు. పాపన్న గౌడ్ ఎల్లమ్మ తల్లిని స్మరించుకుని, ఎవలకు ఏ జాగలనుకున్నామో గాడనే ఉండుండ్రి, ఊరుకుండ్రి అంటూ తన సహచరులను మెరుపు వేగంతో ఉరికిచ్చిండు. పాపన్న కూడా ఆకలి ఉన్న పులి లెక్క, ఎక్కువెట్టిన మొనదేలిన బాణం లెక్క, దేన్నైనా చీల్చి చెండాడడానికి నాటు తుపాకీలో సిద్ధంగా ఉండే గుండు లెక్క, ఒక్క అంగలో తనకు కేటాయించిన చెట్టు దిక్కు పరిగెత్తిండు. తమ మెరుపు దాడికి ఎంచుకున్న ప్రాంతానికి సైనికులు చేరుకోంగానే తమ దాడి వాటం చూపెట్టింది పాపన్న దళం. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, మేఘాల పరుగుల లెక్క ఒక దిక్కు నుంచి బాణాలు, బడిసెలు, మళ్ళొక దిక్కు నుంచి విరిగిన చిన్న చిన్న చెట్ల కొమ్మలు, గుళ్ళేలతోని రాళ్ల దెబ్బలు వశపడకుండా ఎక్కలేకుండా ఏడు నుంచో మీద పడుతుంటే సైనికులు ఉక్కిరి బిక్కిరైపోయిండ్రు. ఊహించని ఆ దాడికి బెదిరిపోయిన గుర్రాలు సైనికుల్ని కింద వడగొట్టినాయి. అసలు ఈ పని ఎవరు చేస్తుండ్రో, ఎందుకు చేస్తుండ్రో అర్థం కాక అయోమయానికి గురవుతూ భీతిల్లిన సైనికులు చెట్టుకొక్కళ్ళు, పుట్టకొక్కళ్ళ లెక్క బతుకు జీవడానుకుంటూ పారిపోయిండ్రు. గిరి మొదలు దాడి లాపలేదు పాపన్న. సైనికులు రకరకాలుగా వసూలు చేసిన శిస్తుల మూటలను, గెరిల్లా దాడుల్లో దొరికిన వారి ఆయుధాలను, గుర్రాలను తనపరం చేసుకున్నాడు. ఆ ధనరాశులతో పక్క ఊర్లలోని పేదవారికి కూడా సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ప్రాంతమంతా మార్మోగింది. చాలా గ్రామాల్లోని యువకులు పాపన్న సైన్యంలో చేరిండ్రు. అలా తొందరలోనే 3000 మంది సైనికుల్ని తన బలగంగా తయారు చేసుకున్నాడు. మరపిరంగుల నుంచి అశ్వబలం వరకు అన్ని రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నాడు.
బిడ్డ చిన్నప్పుడే మీ అయ్య చచ్చిపోతే నా గుండెల మీద వెంచిన కడుపులు దాసుకుంటూ సాదిన నా కండ్లలా నీళ్లు తెప్పించకు కడుపు కోత పెట్టకు తన కొడుకు గోల్కొండ రాజులపై తిరుగుబాటుకు తయారైతంటని తెలిసిన తల్లి సర్వమ్మ పాపన్న ముందు కన్నీళ్లు పెట్టుకున్నది. అమ్మా దిగులు పడకు, పేద జనం కోసం మొదలుపెట్టిన యజ్ఞం ఇది. గీ పోరాటంలో సత్తిన నీ గుండెల్లో నీటి ఊటై ఊరతనేమో గాని జనం బతుకులల్లా దీపమే వెలుగుత. నాకు గవన్నీ తెల్వదు బిడ్డ, మీ నాయన చేసి ఇడిసిపెట్టిపోయిన కళ్ళు గీత పని చేసుకోక పరేషానెందుకురా అయ్యా అంటూ కొడుకు నచ్చ చెప్పింది సర్వమ్మ. అమ్మా ఇక నా కోసమో నా కుటుంబం కోసమో తాడి చెట్టు ఎక్క లొట్టివట్ట, తాబేదారులు జమీందారులు జాగీర్దారులు చేసే దురాగతాలను అడ్డుకొని గోల్కొండ కోటపై బహుజన్ల జెండా ఎగరేసడే నా కళ అంటూ తల్లి దగ్గర నుంచి వెళ్లిపోయిండు పాపన్న. తల్లితో చెప్పిన మాటల ప్రకారం తన సైన్య బలగంతో మొఘల్ సైన్యంపై దాడి చేసి కిలాషాపూర్ను రాజధానిగా చేసుకుని సర్వాయిపేటలో కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నాడు సర్వాయి పాపన్న. ప్రజల కష్ట నష్టాలు తెలిసిన పాపన్న రాజ్యంలో పన్నులేమి లేవు, గందుకే ఆయనే ప్రజల మనిషి అయ్యిండు. మన యుద్ధ వ్యూహం ఫలించింది. తాడికొండ వేముల కొండ మన పరమైనవి. ఉద్వేగాన్ని అణుచుకుంటూ ఆనందంతో కబురు చేరవేసిండు మంగళి మాసన్న. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దాదాపు 20 కోటలను స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు పాపన్న. తన సైన్యాన్ని 12,000కు విస్తరించుకుని చివరకు గోల్కొండ కోటనే స్వాధీనపరుచుకున్నాడు. 7 నెలల పాటు అధికారం చెలాయించుండు. గట్ల మొఘలాయ సామ్రాజ్య విస్తరణను మొదలుకు మొదలు అడ్డుకున్న ఘనత తెలంగాణ తేజం దీశాలి సర్వాయి పాపన్నదే. తర్వాత భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని 30 ఏండ్ల పాటు పరిపాలన సాగించిన యోధుడితడు పాపన్న. ఓ దుర్వార్త వేగుల ద్వారా తెలిసింది. పాపన్నతో పాటు తన ప్రాణమిత్రులందరితో ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో చెప్పిండు చాకలి సర్వన్న. ప్రజల కోసం ప్రజల కష్టాలు తీర్చడం కోసం పరిపాలిస్తున్న మనకు దుర్వార్త అనుకుంటా బిగ్గరగా నవ్విండు పాపన్న. ఆ నవ్వు యుద్ధానికి సిద్ధమై వచ్చిన శత్రువును బెదరగొట్టే సింహ గర్జనలా ఉంది. కొండ అద్దమందు కొంచెమే కనబడుతుందేమో గాని నిజంగా చూస్తే కొండకు అద్దానికి పోలికమైన ఉంటదా అన్నాడు సర్వన్న. నువ్వు అందుకున్న కవర్ ఏందో చెప్పరాదు ఇసుక్కున్నాడు దూదేకుల పేరు. మనం గెరిల్లా సైన్యంతో మొఘల్ సైన్యంపై దాడికి దిగబోతున్నామని ఔరంగజేబుకు తెలిసిందట. తన సువిశాల సైన్యాన్ని మనపై ఎదురుదాడికి సిద్ధం చేస్తున్నాడట చెప్పిండు సర్వన్న. గీ పనికి పూనుకోకపోయేది ఉండేదేమో, అనవసరంగా మనమే కయ్యానికి కాలు దువినట్టయింది కుమ్మరి గోవిందు కలగజేసుకున్నాడు. ఒక బహుజనుడు రాజ్యపాలన చేయడాన్ని అగ్రవర్ణాలు తట్టుకోలేకపోతున్నాయి పాపన్న. ఉన్నవి లేనివి చెప్పి ఔరంగజేబును మనపై ఉసుగొలిపోలా చేసినట్టున్నారు. మనం యుద్ధానికి సిద్ధం కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు వీళ్ల మాటలు చెవిన పడ్డ ఔరంగజేబు మన పైకి సైన్యాన్ని తప్పక పంపించుండేవాడు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు మంగళి మాసన్న. మునుపటి మీ అందరి ధైర్య సాహసాలు పౌరుషాగ్ని ఎటువైనాయి? గిట్ల పిరికోళ్ల లెక్క మాట్లాడుతున్నారేంది? మీసం మెలిదిప్పి సూర్యుల లెక్క ముందుకు దూకుడే. మళ్ళొక ఆలోచన చేయకుండ్రి, మన సైన్యాన్ని ఎప్పటి లెక్కనే సిద్ధం చేయుండ్రి ఆజ్ఞాపించిండు సర్వాయి పాపన్న. మొఘలాయ సైన్యంతో 3 నెలల పాటు పాపన్న సైన్యం ఎదురొడ్డి పోరాడింది. హోరాహోరీగా జరిగిన ఆ యుద్ధంలో పాపన్న తన ప్రాణ స్నేహితులను కోల్పోవలసి వచ్చింది. మొదటిసారి అతడిలో ప్రవేశించిన నైరాస్యం యుద్ధాన్ని విరమింపచేసి అలుపెరుగని ఒక ధీరుణ్ణి వెనుతిరిగి అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది. దీంతో తన ప్రాంతానికి తిరిగిపోయి గౌడ కులం వారు ఎక్కువగా ఉండే ప్రాంతంలో అజ్ఞాత జీవితం గడిపిండు పాపన్న. ఒక వీరుడి వీరత్వం అణగారిపోదు, అదును కోసం పాపన్న ఎదురు చూస్తున్నాడు. పాపన్న కోరుకుంటున్న అవకాశం చిక్కే సమయం రాబోతున్నది. ఔరంగజేబ్ మరణానంతరం దక్కన్ పాలకుడు కంబక్షుఖాన్ బలహీన పాలన పాపన్నలో సరికొత్త ఆశలు చిగురింపచేసింది. అతి తక్కువ సమయంలోనే తిరిగి తన సేనను సమాయత్తం చేసుకుని వరంగల్ కోటపై దాడికి దిగిండు పాపన్న. కానీ అతడి స్వప్నం నెరవేరలేదు. గా దాడిలో పాపన్న అనూహ్యంగా పట్టుబడ్డాడు. కానీ రవ్వంత కూడా బెదరలేదు. గెలుపైన ఓటమైనా వీరుడెప్పుడు వీరమరణమే పొందాలి. శత్రువు చేతిలో సచ్చి చరిత్ర పుటల్లో ఒక మరకగా మిగిలే కన్నా గీ వీర తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా నా మరణ శాసనాన్ని నేనే రాసుకుంటున్నా అంటూ పౌరుషాగ్ని కురిపించాడు. శత్రుసేన కత్తుల్ని దూసి అతనిపై దుమకడానికి వెనుకాడుతున్నా ఆయన మాత్రం తన నడుముకున్న వరలోంచి
మెరుపు వేగంతో బాకు తీసుకుని తన గుండెల్లో పొడుచుకుని నేల కొరిగిండు. బహుజన కులాల బాగు కోసం తన జీవితాన్ని అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగత జీవుడై ఆర్తితో మౌనంగా విలపిస్తున్న నేలమ్మ తల్లి ఒడిని చేరిండు. అతడు మరణించాడని నిర్ధారించుకున్న శత్రువులు తలను వేరు చేసి మొండాన్ని తీసుకుపోయి ఏకంగా గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీసిండ్రు. గోల్కొండ కోట గుమ్మానికి వేలాడుతున్న తలలేని మొండెం ఉడుకు నెత్తురు ఉరకలెత్తుతున్న మనిషి లెక్క ఎగిరెగిరి పడుతుంది. ఉప్పెనలా విరుచుకుపడి శత్రుమూకను తుదముట్టించి తన తోటి పేద జన సమూహాన్ని కాపాడుకోవాలనని ఇప్పటికీ తహతహలాడుతుంది. ఒక వీరుడు ప్రాణత్యాగం చేసుకున్నాడేమో గని జనం కోసం పోరాడే పౌరుషం తెలంగాణ గడ్డపై ఊపిరి పోసుకుంటూనే ఉంటుంది. వీరుడా వందనం, ధీరుడా నీకు కన్నీటి వందనం. ఉద్వేగభరితమైన పాట పరిమళం తాజా శ్వాసల ప్రతి తెలంగాణీయుడి గుండెలో లయాత్మకంగా వినిపిస్తుంది.